జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ట్రిపుల్ తలాక్ ఘటనలు భారతదేశంలో అసలు ఉండకూడదని ఓవైపు ప్రభుత్వం కఠిన శిక్షలను అమలు చేస్తూ వస్తోంది. అమాయక ముస్లిం మహిళలకు తలాక్ చెప్పి వదిలించుకోవాలంటే ఊచలు లెక్క పెట్టాల్సిందేనంటూ దేశంలోని చట్టం చెబుతోంది. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో ట్రిపుల్ తలాక్ ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళకు భర్త తలాక్ చెప్పాడు. అందుకు కారణమేంటో తెలుసా? ఆమె భారతీయ జనతా పార్టీకి ఓటు వేయటమే. ఆమె బీజేపీకి ఓటు వేయటాన్ని జీర్ణించుకోలేని భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. చింద్వారా జిల్లాలో 26 ఏళ్ల ముస్లిం మహిళ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు ఆమె భర్త నుండి ట్రిపుల్ తలాక్ అందుకుంది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులని ఆశ్రయించింది. భర్త, అత్తమామలు, ఆడపడుచులు కలిసి కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా హింసించారని కూడా వాపోయింది. బాధితురాలికి 8 ఏళ్ల క్రితం వివాహమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలిపై భర్త, అత్త, ఆడపడుచులు ఏదో ఒక విషయంపై తిట్టడం, దాడి చేయటం చేసేవారు. 7.5 క్రితం ఇంటి నుంచి గెంటేయగా తన భర్తతో కలిసి అద్దె గదిలో ఉంటుందని, అయితే ఇటీవల ఎన్నికల్లో భర్త ఇష్టానికి వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేయడంతో ఆమెకు తలాక్ ఇచ్చాడని పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త 4 ఆడపడుచులపై వరకట్న నిషేధ చట్టం, ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం, భారతీయ శిక్షాస్మృతి చట్టాల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఓవైపు తాను అత్తింటి వారిపై పోరాడుతూ ఉంటే మరోవైపు తనకు క్యారెక్టర్ లేదని భర్త ప్రచారం చేస్తున్నాడంటూ బాధితురాలు వాపోయింది. తలాక్ కి సంబంధించి లాయర్ నోటీసులు ఇచ్చినట్టుగా బాధితురాలు తెలిపింది. ఇలాంటి ఎన్నో ఘటనలు దేశంలో ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొద్ది నెలల కిందట తెలంగాణలోని ఆదిలాబాద్ లో కూడా ట్రిపుల్ తలాక్ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలైన అబ్దుల్ అతీక్, జాస్మిన్ మధ్య మనస్పర్ధలు రాగా విడిపోయి ఉంటున్నారు. జాస్మిన్ కి తెలియకుండా అబ్దుల్ అతీక్ 2 వివాహం చేసుకున్నాడు. దీంతో 2023 అతీక్ మీద జాస్మిన్ కేసు పెట్టింది. జాస్మిన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మొదటి భార్య, ఇద్దరు కుమార్తెల పోషణకు నెలకు 7,200 చెల్లించాలని అతీక్ ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అతీక్ పాటించట్లేదని జాస్మిన్ మరోసారి కోర్టుని ఆశ్రయించగా ట్రిపుల్ తలాక్ అంటూ అతీక్ వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పంపాడు. దీంతో ఈ విషయంపై పోలీసులకి జాస్మిన్ ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. గతేడాది డిసెంబర్ లో ఓ మహిళ తన సోదరుడికి కిడ్నీని దానం చేయగా దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఉత్తరప్రదేశ్ లోని బైరియాహిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోదరుడికి కిడ్నీ కొనే ఆర్థిక స్తోమత లేకపోవటం, కిడ్నీ ఇచ్చేందుకు దాతలు ఎవరూ ముందుకు రాకపోవటంతో సోదరి కిడ్నీని దానం చేసింది. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న ఆమె భర్తకు విషయం తెలియటంతో అతడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఫోన్లోనే వాట్సాప్ ద్వారా ఆ మహిళకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఆమె ఎంతో గొప్ప పని చేస్తుందని దేశ ప్రజలంతా ప్రశంసించగా భర్త మాత్రం తలాక్ చెప్పి ఊహించని షాక్ ఇచ్చాడు. ముస్లిం మహిళల రక్షణ కోసం మోదీ ప్రభుత్వం ఇప్పటికే ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చింది. 2017 సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. 2018 ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వటాన్ని నేరంగా పరిగణిస్తూ మోదీ ప్రభుత్వం బిల్లును తయారు చేసి లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు లోక్సభలో 2018 డిసెంబర్ 27 ఆమోదం తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం ముస్లిం మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం. అలా చెబితే 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.